لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولله على الناس حج البيت من استطاع إليه سبيلا అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం హజ్ ఆదేశాలు మరియు ఆశయాలు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో విశ్వాసుల్ని ఉద్దేశించి ఈ విధంగా సెలవిస్తున్నాడు, వలిల్లాహి అలన్నాసి హజ్జుల్ బైతి మనిస్తతా ఇలైహి సబీలా. అల్లాహ్ గృహపు హజ్ చెయ్యడం అక్కడికి వెళ్ళే స్తోమత గలవారిపై అల్లాహ్కు ఉన్న హక్కు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ గురించి తెలియజేస్తూ, يا ايها الناس قد فرض الله عليكم الحج فحجوا النار అంటే, ఓ ప్రజలారా, అల్లాహ్ మీపై హజ్ ను ఫర్జ్ చేశాడు, విధిగా వించాడు, కాబట్టి మీరు హజ్ చెయ్యండి. అభిమాన సోదరులారా, అల్హమ్దులిల్లాహ్, ప్రపంచ నలుమూలల నుండి విశ్వాస జనం మార్గదర్శక కేంద్రమైన కాబా గృహం వైపునకు తరలి వెళుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే దుల్హిజ్జా మాసపు శుభవంతమైన దశ దినాలు మనపై వాలబోతున్నాయి. ఇన్షాల్లాహ్ మంగళవారం నుండి ఈ దశ దినాల పరంపర ప్రారంభమయ్యే అవకాశం ఉంది గనుక, ఈ దశ దినాల గురించి ఏ విశిష్టతలైతే ఇంతకు పూర్వం ప్రసంగాల్లో మీరు విన్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ దశ దినాల్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం ముందు చెయ్యాలని మీ అందరితో నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా. తర్వాత హజ్ ఆదేశాల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, స్తోమత కలవారిపై హజ్ విధి అన్న యొక్క అంశం మీద పండితులందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. కాబట్టి స్తోమత గల వ్యక్తి వెంటనే అతను హజ్ యొక్క ఈ మహారథను, ఈ విధిని నిర్వర్తించే ప్రయత్నం చెయ్యాలి, ఆలస్యం చెయ్యకూడదు. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు ఒకానొక సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే, నేను చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కొందరిని పంపించి స్తోమత ఉన్నప్పటికీ ఎవరైతే హజ్ చెయ్యలేదో వారి మీద జిజియా విధించాలనుకుంటున్నాను, ఎందుకంటే వారు విశ్వాసులు కానే కారు అని
హజ్రత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు సెలవిచ్చారు. దీన్ని బట్టి స్తోమత ఉండి కూడా హజ్ చెయ్యకుండా ఉండడం అనేది ఎంత ఘోరమైన నేరమన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఈ సందర్భంగా మీ అందరితో చేసుకుంటున్న విన్నపం ఏమిటంటే, స్తోమత కలవారు, దాదాపు విదేశాల్లో పనిచేసేవారు, వారు కోటీశ్వరులైపోయినప్పటికీ స్తోమత కలవారిగా వారు తమని పరిగణించుకోరు. అలా ఉండకూడదు. అల్లాహ్ అనుగ్రహం మనకు ప్రసాదించాడు గనక, సంపదను మనకు అల్లాహ్ అనుగ్రహించాడు గనక, దాని కృతజ్ఞతగా మనం హజ్ యొక్క విధిని తప్పకుండా మనం నిర్వర్తించాలి. ఇక ఎవరి మీదైతే హజ్ ఇంకా విధి కాలేదో వారు సంకల్పం చేసుకున్నట్లయితే వారి శుభ సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యత ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వతాలా తీసుకుంటాడు. వారిని ఆర్థికంగా ఆ స్థాయికైనా తీసుకెళ్తాడు, లేదంటే వారు హజ్ చేసేందుకు వకాల్తా పుచ్చుకునే వ్యక్తులనైనా అల్లాహ్ సుబ్హానహు వతాలా కల్పించగలడు. కనుక ఈ యొక్క సందర్భంగా ఈ శుభ సంకల్పానికి మనం శ్రీకారం తప్పకుండా చుట్టాలి. స్తోమత ఉన్నవాళ్ళమైనా స్తోమత లేని వారమైనా సరే. ఇక హజ్ యొక్క ఆదేశాల విషయానికి మనం వచ్చినట్లయితే, ముఖ్యంగా దాని ఘనత విశేషతల్ని మనం తీసుకున్నట్లయితే, సకల కర్మల్లో ఉత్కృష్ట కర్మ హజ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది, అయ్యుల్ అమాలి అఫ్జల్, దాసుడు ఒక విశ్వాసి చేసే యొక్క సత్కర్మల్లో ఉత్కృష్టమైన కర్మ ఏది అని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పట్ల విశ్వాసం అని సెలవిచ్చి, తర్వాత జిహాద్ అని చెప్పి, ఆ తర్వాత స్వీకృతి పొందిన హజ్ అంటే హజ్జు మబ్రూర్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే హజ్ కర్మల్లో సత్కర్మల్లో ఉత్కృష్ట కర్మ అన్న విషయం ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే హజ్ అనేది మనిషి యొక్క పాపాలను ప్రక్షాళించే అమల సాధనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే హజ్ చేస్తూ కామక్రీడలకు పాపకార్యాలకు దూరంగా ఉంటూ జీవిస్తాడో అతను అదే రోజున తల్లి కడుపున పుట్టిన పసికందుని వలె పాపరహితుడై తిరిగి వస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే హజ్ మనిషి చేసిన గత పాపాలన్నింటినీ మన్నిస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్ హజ్జు యహదిము మా కబల, హజ్కి పూర్వం జరిగిన పాపాలన్నింటినీ హజ్ పూర్తిగా కూలదోస్తుంది, నిర్మూలిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవివ్వడంతో పాటు, హజ్ మరియు ఉమ్రా చెయ్యడం అనేది మనిషి పాపాలని ప్రక్షాళించడమే కాకుండా అతన్ని దరిద్రపు యొక్క దరిద్రాన్ని అలాగే అతని పేదరికాన్ని అది పూర్తిగా నిర్మూలిస్తుంది అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఆయన చెప్పిన మాట, తాబిఉ బైనల్ హజ్ వల్ ఉమ్రా ఫఇన్నహుమా యన్ఫియానిల్ ఫఖ్ర వజ్జునూబ్ కమా యన్ఫిల్ కైరు ఖబసల్ హదీస్. ఎలాగైతే వెండి బంగారాలు అలాగే ఇనుము యొక్క తుప్పును నిప్పు ఎలాగైతే వదలగొడుతుందో అదేవిధంగా హజ్ మరియు ఉమరాలు ఒకటి తర్వాత ఒకటి మీరు చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలను ప్రక్షాళిస్తాయి, అలాగే మీ ఆర్థిక సమస్యను, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని కూడా అవి దూరం చేస్తాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే హజ్ యొక్క పుణ్యం ఏం కాగలదు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటే దీనికి సమాధానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వలైస లిల్ హజ్జతిల్ మబ్రూరతి సవాబున్ ఇల్లల్ జన్న, స్వీకృతి పొందిన హజ్కి ప్రతిఫలమే లేదు స్వర్గం తప్ప. స్వర్గం తప్ప స్వీకృతి పొందిన హజ్కి ప్రతిఫలమే లేదు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక హాజీలు మరి ఉమ్రా చేసేవారి యొక్క ఘనత విషయానికి వచ్చినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్ హుజ్జాజు వల్ ఉమ్మారు వఫ్దుల్లా ఇన్ దఅవుహు అజాబహుం వ ఇన్ ఇస్తగఫరూహు గఫర లహుం. హజ్ మరియు ఉమ్రా చేసేవారు అల్లాహ్ యొక్క రాయబారులు, అల్లాహ్ యొక్క రాయబారులు, వారు ఆయన్ను వేడుకుంటే వారి దువాను అల్లాహ్ స్వీకరిస్తాడు. ఒకవేళ వారు పాపమన్నింపుకై కోరుకున్నట్లయితే అల్లాహ్ వారి పాపాలను క్షమిస్తాడు.
మరో చోట అల్లాహ్ సుబ్హానాహు తాలా తెలియజేసిన మాట, హజ్ చేసేవారు మరియు ఉమ్రా చేసేవారు దుయూఫుర్ రహమాన్, అల్లాహ్ అతిథులు, అల్లాహ్ వారికి ఆతిథ్యాన్ని ఇచ్చారు, ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి వారు హాజరయ్యారు అన్న యొక్క మాట హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. ఇక కాబా విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హాదల్ బైతు దుఆమతుల్ ఇస్లాం ఫమన్ ఖరజ యుమ్ హాదల్ బైత మిన్ హాజ్జిన్ ఔ ముఅ్తమిరిన్ కాన మద్మూనన అలల్లాహి ఇన్ ఖబదహు అయదుఖులహుల్ జన్నా వ ఇన్ రద్దహు రద్దహు బిఅజ్రిన్ వ గనీమా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఈ గృహం ఇస్లాం ధర్మానికి ధ్వజస్తంభం వంటిది, ఈ గృహం ఇస్లాం ధర్మానికి ధ్వజస్తంభం వంటిది. మరెవరైతే హాజీ కానీ ఉమ్రా కానీ హజ్ చేయడానికి కానీ ఉమ్రా చేయడానికి కానీ ఈ గృహాన్ని ఉద్దేశించి ఒకవేళ అతను ప్రయాణం చేసినట్లయితే, ఆ ప్రయాణంలో అతను ప్రాణాలు కోల్పోయినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా తప్పనిసరిగా అతని స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ ప్రాణంతో పాటు అతన్ని తిరిగి తన ఇంటికి పంపించినట్లయితే పుణ్యంతో పాటు మహా గొప్ప వరప్రసాదాలను అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి అనుగ్రహించి మళ్ళీ సన్మానించి అల్లాహ్ సుబ్హానహు తాలా సాగనంపుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన సోదరులారా, హజ్ ఈ మహారాజన ఏదైతే ఉందో దీన్ని మనం ధర్మసమ్మతమైన ఉపాధితోనే ధర్మసమ్మతమైన సంపదతోనే చెయ్యాలి తప్ప అధర్మ సంపాదనతో చెయ్యకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్లాహ తయ్యిబున్ లా యక్బలు ఇల్లా తయ్యిబన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పరిశుద్ధుడు పరిశుద్ధమైన వాటిని తప్ప అల్లాహ్ వేటిని స్వీకరించడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇదే క్రమంలో హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు సెలవిచ్చిన మాట ఏంటంటే, ధర్మ సంపాదనతో ఒక వ్యక్తి హజ్ కోసం బయలుదేరాడంటే ఆకాశములో పిలిపించే దైవ దూత పిలిపిస్తాడు, నీ యొక్క సంపాదన ధర్మసమ్మతమైనది, నీ దుస్తులు ధర్మసమ్మతమైనవి, నువ్వు తిన్నది యొక్క ధర్మసమ్మ హలాల్, నువ్వు తొడిగినది హలాల్, కనుక నీ హజ్ కూడా మజూర్ అవుతుంది, అంటే దానికి పుణ్యం లభిస్తుంది, ఎటువంటి యొక్క కొరత ఎటువంటి యొక్క వెలితి నీ హజ్లో ఉండదు అని దైవదూత అక్కడ కితాబు ఇస్తారు. అలాగే ఒక వ్యక్తి అధర్మ సంపాదనతో హజ్ కోసం బయలుదేరుతున్నా అంటే అదే దైవదూత పిలిపిస్తూ చెబుతాడు, నీ సంపద అని నువ్వు సంపాదించింది హరాం, నువ్వు తిన్నది హరాం, నువ్వు తొడిగినది హరాం, కనుక నీ హజ్ నీకు ఎటువంటి పుణ్యాన్ని ఇవ్వకపోగా అది నీ పాలిట శాపంగా మారుతుంది అని దైవదూత చెప్తారు. కనుక ప్రవక్త సల్లల్లాహు ప్రవచనాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కాబా గృహాన్ని ఉద్దేశించి, మామూలు మస్జిద్ని కాదు, కాబా గృహాన్ని ఉద్దేశించి సుదీర్ఘ ప్రయాణం చేసి దుమ్ము కట్టుకుపోయిన వెరసిన నెంట్రుకలతోటి, దుమ్ము కట్టుకుపోయిన దుస్తులతోటి ఒక వ్యక్తి హాజరయ్యి యా అల్లాహ్ అని దువా చేస్తున్నాడు, అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నాడు అతని దువాను అల్లాహ్ ఎలా స్వీకరిస్తాడు, అతను తిన్నది హరాం, అతను తొడిగినది హరాం, అతని యొక్క శరీరంలోని ప్రతి భాగం హరాం సంపాదనతోనే పోషించబడినప్పుడు అల్లాహ్ అతని దువాను ఎలా స్వీకరిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ మహారాజనకు మనం బయలుదేరక ముందు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన అవసరాలు అప్పులు అన్నీ తీరిన మీదట ధర్మ సమ్మతమైన యొక్క సంపాదనతోనే ఈ హజ్ మహా ఆరాధన మహావిధిని మనం నిర్వర్తించాలని ఒక ఎరుకతో మనం జీవించాలి. అభిమాన సోదరులారా, ఇక మనం హజ్ ఆశయాల్ని తీసుకున్నట్లయితే ప్రతి ఆరాధనకి ఒక ఆశయం ఉంటుంది. ఆశయం మీద దృష్టి లేకపోతే ఎలా పడితే అలా మనిషి ఆరాధన చేస్తాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా నమాజ్ గురించి తెలియజేసి చెప్పిన మాట, ఫవైలుల్ లిల్ ముసల్లీన్, నమాజు చెయ్యని వారి గురించి కాదు, నమాజుకి అస్సలు వెళ్ళని వారి గురించి కాదు, ఇస్లామే స్వీకరించని వారి గురించి కాదు, ఐదు పూటల నమాజుకి క్రమం తప్పకుండా హాజరయ్యే వారిని ఉద్దేశించి అల్లా చెబుతున్న మాట ఏమిటంటే, వారికి వినాశనం రాసి పెట్టి ఉంది. కారణం, నమాజు ఆశయం మీద వారి దృష్టి లేదు.
తర్వాత వచ్చే లక్షణాలు మనం తీసుకున్నట్లయితే శ్రద్ధాభక్తులు వారి లేవు, సామాజిక స్పృహ వారి లేదు, జాలి గుణాలు వారి లేవు, అనాథల్ని ఆదుకోవాలనే స్పృహ వారి లేవు. ఇలాంటి అనేక అవలక్షణాలతో పాటు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే అతని ప్రార్థన ఫలించకపోగా దుష్ఫలితాన్ని ఇస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో తెలియజేసింది. కనుక హజ్ మహారాధన ఇది, మరి దీనికి ఆశయాలు కూడా మహా గొప్పవి అన్న విషయాన్ని మనం అక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ఆశయాల్ని ముక్తసరిగా అన్నిటి గురించి చెప్పడానికైతే వీలు పడదు, కొన్నిటి గురించి కూడా వివరంగా చెప్పడానికి వీలు పడదు. ఒక్కో ఆశయం కోసం ఒక ప్రసంగం సరిపోతుంది అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అయితే ఉన్న ఆ ఆశయాల్ని ముక్తసరిగా మీ ముందు ఇన్షాల్లా పెట్టే ప్రయత్నం ఇన్షాల్లా నేను చేస్తాను. అభిమాన సోదరులారా, హజ్ యొక్క ఆశయాల్లోని ప్రథమ ఆశయం తౌహీద్. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో తెలియజేస్తున్నాడు, వఇద్ బవ్వఅన లి ఇబ్రాహీమ మకానల్ బైతి అల్లా తుష్రిక్ బి షైఆ వతహ్హిర్ బైతి లిత్తాయిఫీన వల్ ఖాయిమీన వర్రుకఅస్ సుజూద్. అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట, మేము ఇబ్రాహీమును కాబా గృహ స్థలాన్ని నిర్ధారించినప్పుడు పెట్టిన షరతు, గృహాలు చాలా ఉన్నాయి సార్, మందిరాలు చాలా ఉన్నాయి, ప్రార్థనాలు చాలా ఉన్నాయి, అయితే షరతుతో కూడిన ప్రార్థనాలు ఎన్ని ఉన్నాయన్నది ప్రశ్నార్థకమే. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా కాబా గృహం గురించి చెప్తున్నాడు, ఈ కాబా గృహాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ప్రార్థనా స్థలంగా చేస్తూ ఆయనకి ఇస్తూ మేము పెట్టిన షరతు ఏమిటి, అల్లా తుష్రిక్ బి షైఆ, నాకు భాగస్వామ్యంగా దేనిని కల్పించకూడదు, నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, ఖయామ్ చేసేవారి కోసం, రుకు చేసేవారి కోసం, సజ్దా చేసేవారి కోసం నువ్వు పరిశుద్ధపరచాలి అని ఈ ఆదేశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో తెలియదు. కనుక ప్రథమ ఆదేశం ఏది హజ్లో అంటే అది తౌహీద్. తౌహీద్ లేకపోతే హజ్ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. నమాజు లేదు, రోజా లేదు, జకాత్ లేదు, ఏ ఆరాధన తౌహీద్ లేకపోతే స్వీకరించబడదు. కనుక పండితులు చెప్పిన మాట, ఒక అవిశ్వాసి ముస్లిం కాని వ్యక్తి హజ్ చేస్తే అతనికి పుణ్యం వస్తుందా, రాదు. ఆ హజ్ స్వీకరించబడుతుందా, స్వీకరించబడదు. కారణం అతనిలో విశ్వాసం లేదు, అంటే తౌహీద్ లేదు. కనుక తౌహీద్ రహిత హజ్ ఏదైతే ఉందో అది మన పాలిట వరంగా కాక శాపంగా మారే ప్రమాదం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా కాబా గృహాన్ని తౌహీద్ క్షేత్రంగా చేశాడు. ఏకేశ్వరోపాసన యొక్క కేంద్రంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ కాబాను చేస్తే అటువంటి ప్రాశస్యాన్ని ప్రపంచం ఏ భూభాగానికి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించకుండా ఉంటే మనుషులు ముస్లింలు చేస్తున్న యొక్క దుర్మార్గం ఏమిటంటే, దౌష్టం ఏమిటంటే, దర్గాల ముందు ప్రదక్షిణలు చేస్తున్నారు, కాబా వంటి గృహాన్ని నిర్మించి, దర్గాను, కాబా వంటి దర్గాను నిర్మించి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్సాహసానికి పాల్పడుతున్నారు. మరి ఇన్ని దుర్మార్గాలకి పాల్పడుతూ, ఇన్ని దుస్సాహసాలకి పాల్పడుతూ సమస్యలు తీరిపోవాలి, మేము ఉన్నతికి చేరిపోవాలి, మా యొక్క మమ్మల్ని అందరూ గౌరవించాలి అంటే ఏ విధంగా గౌరవిస్తారండి? తౌహీద్ ప్రాతిపదిగానే అల్లాహ్ సుబ్హానహు తాలా గౌరవ మర్యాదల్ని ముడిపెట్టాడే తప్ప, తౌహీద్ లేకపోతే మనిషి జీవితం అనేది అగౌరవ పాలవుతుంది, అవమాన పాలవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక హజ్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన సోదరులారా, హజ్లో తల్బియా పలుకులు, హజ్ సంకల్పం బూనింది మొదలు, ఉమ్రాలు కాదు హజ్లు, తల్బియా పలుకులు, హజ్ సంకల్పం బూనింది మొదలు హజ్ పూర్తయ్యేంత వరకు 24 గంటలు చెప్పబడుతూనే ఉంటాయి. అవేమిటి? లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక. ఈ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు తల్బియా పలుకులు చెబుతుంటాడండి? కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు, కొన్ని కోట్ల సార్లు, ఎవరి స్తోమత, ఎవరి సహనం, ఓర్పుని బట్టి అన్నిసార్లు తల్బియా పలుకులు రోజుకి అతను పలుకుతుంటాడు. మరి ఈ తల్బియా పలుకులు ఇన్నిసార్లు పలుకుతూ దాని అర్థాన్ని ఒకవేళ మనం తెలుసుకోకపోతే, అది ఇస్తున్న సందేశాన్ని మనం తెలుసుకోకపోతే, తన అంత మహారాధన చేసినా కూడా మా జీవితాల్లో తౌహీద్ పుష్పాలనేవి పుష్పించకపోతే, తౌహీద్ భావాలని వెళ్ళి వినియకపోతే ఆ మహారాధన చేసి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈ యొక్క తల్బియా పలుకుల్లో 2 సార్లు లా షరీక లహ్ అని వచ్చింది.
ఒకటి లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక్, ఆ తర్వాత ఇన్నల్ హమ్ద వన్ నియామత లక వల్ ముల్క్ లా షరీక. ఈ రెండు సందర్భాలు దేన్ని ఉద్దేశించిన, మొదటి సందర్భం ఏదైతే ఉందో అది ఓ అల్లాహ్ నువ్వు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ద్వారా పిలుపునిప్పించావు, వా అజ్జిన్ ఫిన్నాసి బిల్ హజ్, ఇబ్రాహీం అలైహిస్సలాం పిలుపు ఇచ్చారు, అప్పుడు బతికి ఉన్న వాళ్ళు కూడా ఆ పిలుపుని విన్నారు, ఆత్మరూపంలో ఉన్నవారు కూడా ఆ పిలుపుని విన్నారు, అందరి వరకు ఆ పిలుపు యొక్క శబ్దాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా చేరవేశారు. ఆ పిలుపుకి సమాధానంగా ఓ అల్లాహ్ నేను హాజరయ్యాను, అయితే నా ఈ హాజరవ్వడంలో నా ప్రాంతీయ ప్రమేయం లేదు, నా కుటుంబ ప్రమేయం లేదు, నా గురువుల ప్రమేయం లేదు, నా స్వార్థానికి కూడా ఇందులో ప్రమేయం లేదు, నేను వచ్చానంటే కేవలం నీ ప్రసన్నతను కోరుతూ వచ్చాను, నువ్వు రాజీ పడాలన్న ఉద్దేశం తప్ప మరే ఉద్దేశం లేదు స్వామి అని అక్కడ మనిషి తొలుత ఈ సంకల్పం చేసుకుంటాడు. సంకల్ప శుద్ధి లేని ప్రార్థన అది ఎంత గొప్పదైనా సరే అది వృధా. కనుక ఒక హాజీ ఈ మహారథన కోసం సిద్ధమవుతూ తన సంకల్పాన్ని అతను పరిశుద్ధపరుచుకుంటాడు. ఓ అల్లాహ్, నేను ఈ హజ్ సందర్భంగా చేసే ప్రతి క్రియ, ప్రతి చర్య, ప్రతి ఆరాధన, ప్రతి స్మరణ, నేను లేవడం కానీ, కూర్చోవడం కానీ, నడవడం కానీ, మాట్లాడడం కానీ, మౌనం వహించడం కానీ, ఏదైనా సరే అన్నీ నీ ప్రసన్నతను కోరుతూ జరుగుతాయే తప్ప నా యొక్క కాంక్షలకు నేను దాసుడైన జీవించననక గట్టి ప్రతీన అనేది, ప్రతిజ్ఞ అనేది ఈ దాసుడు ఆ సందర్భంగా చేస్తాడు. ఆ తర్వాత రెండవ యొక్కసారి చెప్పడం అదేమిటి, ఇన్నల్ హమ్ద వన్ నియామత లక వల్ ముల్క్. నేను ఇక్కడికి వచ్చానంటే దీనికి కారణం నేను ఆరోగ్యం ఉన్నాను కనుక వచ్చానని కాదు, నేను ఇక్కడికి హాజరయ్యానంటే గొప్పగా దేవుడు నాకు ప్రసాదించిన నా దగ్గర సంపద ఉంది కనుక నేను వచ్చానని ఎంత మాత్రం కాదు, ఓ అల్లాహ్ నాకు ప్రసాదితమైన ఈ ఆరోగ్యము నీ ప్రసాదితమే, నాకు ప్రాప్తించి ఉన్న ఈ సంపద కూడా నువ్వు ప్రసాదించినదే, నేను నా జీవితం నాకు సంబంధించిన ప్రతి విషయం నాలోని అణువణు అనేది నీకు సంబంధించినదే, అలాగే ఎలాగైతే నువ్వు నా జీవితానికి, నా దేహానికి, నా ప్రతి విషయానికి యజమానివో, సృష్టిలోని చరాచరాలన్నిటికీ నువ్వు నువ్వొక్కడివే యజమానివి, నీదే అధికారం చెల్లుతుంది, నీ ముందర అందరూ నిరుపేదలే అన్న యొక్క విషయాన్ని అక్కడ సృష్టిలో, ఒకటైంది సంకల్ప శుద్ధి, రెండవది సృష్టిలో అల్లాహ్ను, అనుగ్రహాల విషయంలో అల్లాహ్ను ఏకైక దైవంగా అతను అక్కడ ప్రకటన చేస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, ప్రథమ ఆశయం తౌహీద్ మనకిస్తున్నది ఏమిటి, ప్రథమ ఆశయం హజ్ మనకిస్తున్నది తౌహీద్. కనుక తౌహీద్ మన జీవితంలో ఉంటేనే అన్నీ ఉన్నట్టు, అన్యద ఏదీ లేనట్టు. ఇక తర్వాత యొక్క ఆశయాల విషయాన్ని మనం వచ్చినట్లయితే, రెండవ ఆశయం హజ్కి సంబంధించిన రెండవ ఆశయం అల్లాహ్ యొక్క ప్రసన్నత. అల్లాహ్ యొక్క ప్రసన్నత, అల్లాహ్ ప్రసన్నత ఏంటి సార్, ఇంతకుముందే సంకల్పంలో అల్లాహ్ ప్రసన్నత చేసుకున్నారు కదా, అంటే అల్లాహ్ ప్రసన్నత సంకల్పం నేను చేసుకుంటే సరిపోతుందా, లేదంటే అల్లాహ్ అక్షరాల ప్రసన్నుడు అవ్వాలా వద్దా? కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో విశ్వాసుల లక్షణాన్ని పేర్కొంటూ వారు అల్లాహ్ను విశ్వసిస్తారు, నమాజులు స్థాపిస్తారు, జకాతు చెల్లిస్తారు, సత్కర్మలు చేస్తారు, సామాజిక సేవలు చేపడతారు, అన్నీ చేసిన మీద మరణిస్తారు, మరణించిన మీద అల్లాహ్ వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు, స్వర్గాన్ని ప్రసాదించిన తర్వాత స్వర్గం కూడా మహాభాగ్యం కాదు, స్వర్గం కూడా మహాభాగ్యం కాదు. స్వర్గానికన్నా మహాభాగ్యం ఏమన్నా ఉందా అంటే అదే విందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ స్వర్గవాక వాసుల్ని ఉద్దేశించి, ఓ స్వర్గవాసులారా మీరు నా పట్ల సంతుష్టులై ఉన్నారంటే స్వర్గవాసులు అంటారు, ఓ అల్లాహ్ ఎందుకు సంతుష్టులం కాము, నీ ఏ ఇతర దాసులకు ప్రసాదించని గొప్ప వర ప్రసాదాల్ని స్వర్గం రూపంలో నువ్వు మాకు ప్రసాదించావు, అలాంటప్పుడు మేము ఎందుకు సంతృప్తులం కాము, సంతృప్తులుగా ఉన్నాము, సంపూర్ణ సంతృప్తి మాకు ఉంది అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, మరి దీనికన్నా మహాభాగ్యాన్ని నేను మీకు ప్రసాదించనా అని. అది విన్న స్వర్గవాసులు ఆశ్చర్యపోతారు, ఓ అల్లాహ్ ఈ స్వర్గం తర్వాత ఇంకా ఏం భాగ్యం ఉంటుంది అంటే, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, నా ప్రసన్నత భాగ్యం, ఇక ఎన్నడు మిమ్మల్ని నేను ఆగ్రహించను. సుబ్హానల్లాహ్. కనుక అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వరిద్వానుల్లాహి అక్బర్, వరిద్వానుల్లాహి అక్
అక్బర్ అల్లాహ్ ప్రసన్నత అన్నిటికన్నా మహిమాన్వితమైనది, మహోత్కృష్టమైనది. ఎందుకు సార్? ప్రతి ఒక్క వరాన్ని మీరు తీసుకోండి, అల్లాహ్ ప్రసాదించేది అవి సృష్టి రాసులు, సృష్టికి సంబంధించింది. స్వర్గమైన స్వర్గపక సుఖాలైన సౌఖ్యాలైన భవనాలైనా ఏమైనా సరే అన్ని సృష్టితాలే. అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ గుణం, అది ఒక్కటే ఆయనకు ప్రత్యేకం. కనుక అటువంటి గుణమైన ప్రసన్నత మనకు దక్కడం అనేది స్వర్గం కన్నా మహోత్కృష్టమనేది. ఆ తర్వాత మరో మహాభాగ్యంతో స్వర్గవాసుల్ని అల్లాహ్ సుబ్హాన తాలా సన్మానిస్తాడు. అదేమిటి? అల్లాహ్ దివ్య దర్శనం. అల్లాహ్ దివ్య దర్శనం. కనుక సోదరులారా, హజ్ చేస్తూ మనిషి అనుక్షణం దేనికోసం ప్రయత్నిస్తాడు? కోపం వస్తుంది కొన్ని సందర్భాలు, కొన్ని సందర్భాలు అవసరాలు, మరికొన్ని సందర్భాలు కోరికలు, ఇలా రకరకాలుగా అతని మార్గం తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. మొత్తం షైతాన్ అనేది తన మిలిటరీని మొత్తం తీసుకెళ్ళి మక్కాకి తోలేసి ఉంటాడు. అక్కడ ఎలాగైనా వారు హజ్ని పాడు చేసేయాలని ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ మనకన్నా ప్రాంతీయపరంగా మనం శైతాన్ని ఎదుర్కొనేక ఈ పరిస్థితి కన్నా ఒక హాజీ శైతాన్ మూకను ఎదుర్కొనేక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే హాజీ అన్నిటికీ భరించి కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం హజ్ క్రియల్ని నెరవేర్చాడు. అల్లాహ్ ప్రసన్నత పొందాలన్న ఉద్దేశంతో అతను ప్రయత్నం చేస్తుంటాడు. కనుక హజ్ అతనికి ఇస్తున్న మరో ఆశయం అల్లాహ్ ప్రసన్నత. ఏ కార్యమైనా అల్లాహ్ ప్రసన్నతతో చేస్తే అది ఆవగించదైనా అల్లాహ్ సుబ్హాన తాలా మహాపర్వతం అంతటి యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అదే ఒకవేళ అల్లాహ్ ప్రసన్నత అనేది అందులో లేదు అంటే అది మహాపర్వతం అంటది యొక్క విషయమైనా సరే ఆవగించేటటువంటి పుణ్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హాన తాలా ఇవ్వడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఇక మూడవ ఆశయానికి విషయంకి వచ్చినట్లయితే, మనిషి యొక్క అసక్తతను మనిషి ఈ సందర్భంగా అల్లాహ్ ముందర చాటి చెప్పుకుంటారు. కనుక మీరు బాగా ఆలోచించండి, బిలియోనియర్స్ ఉంటారు, మిలియోనియర్స్ ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, లక్షాధికారులు ఉంటారు, కూటికి లేని వారికి కూడా హజ్ చేసే భాగ్యం అల్హమ్దులిల్లా అల్లాహ్ ప్రసాదిస్తూ ఉంటాడు. అందరూ అక్కడ వెళ్ళిన తర్వాత, మీకాత్ చేరుకున్న తర్వాత వారి ఎంత యొక్క విలువైన దుస్తులైనా సరే అన్నిటినీ తీసి పక్కన పడేసి కేవలం రెండు యొక్క దుప్పట్లనే వాళ్ళు తొడుక్కుంటారు. లోపల ఏమీ ఉండదు. కనుక ఓ అల్లాహ్, నాకు ఎన్ని సంపదలైనా నువ్వు ప్రాప్తిని ప్రసాదించి ఉండొచ్చు, అయితే నీ ఆదేశాల ముందు అవన్నీ దిగదుడుపు, వాటన్నిటి నేను వదిలేస్తున్నాను. నాకు సింగార అవసరం లేదు, నాకు సౌందర్య అవసరం లేదు, నాకు వీటి అవసరం లేదు, నాకు వాటి అవసరం లేదు, కేవలం నీ ఆదేశాన్ని నేను శిరసా వహించాలి. కనుక ఈ రెండు దిప్పట్లలోనే నేను ఈ హజ్ యొక్క కార్యాన్ని పూర్తిగా నెరవేరుస్తున్నాను. కనుక నాకు ఎంత ఉన్నా నేను నీ యొక్క దర్బారుకి సంబంధించిన భిక్షగాడినే అన్న యొక్క వినయాన్ని దాసుడు ఆ సందర్భంగా అనేది చాటుకుంటాడు. ఇదే యథార్థని అల్లాహ్ సుబ్హాన తాలా అంటున్నాడు, యా అయ్యుహన్నాస్ అంతుముల్ ఫుఖరా ఇలల్లాహ్, ఓ ప్రజలారా మీకు అల్లాహ్ అవసరం ఉంది. అంటే మీరు అల్లాహ్ దర్బారుకి సంబంధించిన భిక్షగాళ్ళు. ఎంత సంపద గలవాడైనా సరే, అతను ఎంత కోటీశ్వరుడైనా సరే, కోట్లకు పడగలెత్తిన వాడైనా సరే, అల్లాహ్ దృష్టిలో మాత్రం అతను ఒక ఫకీరే. ఈ యొక్క ఆశయం హజ్ అనేది మనకు ఇస్తుంది. ఇక నాలుగవ ఒక ఆశయానికి విషయానికి వచ్చినట్లయితే, దైవ భీతి. హజ్ యొక్క ఆయతులు ముక్తసరిగా చెబుతూ వెళ్తాను, హజ్ ఆయతుల్లో తక్వా ప్రధానంగా ఉంది. అల్లాహ్ సుబ్హాన తాలా అంటున్నాడు, వతజవ్వదు ఫైన్న ఖైర జాది తక్వా, మీరు హజ్కి కావాల్సిన సామాగ్రిని కూడా పెట్టుకుని తోడు తీసుకెళ్ళండి. అయితే సామాగ్రిలో కెల్లా ఉత్తమమైన సామాగ్రి ఏమిటి? హజ్లో కూడా దైవ భీతికి సంబంధించింది. కనుక మనిషిలో దైవ భీతి అనేది జనించాలి. ఓకే, అలాగే హజ్ యొక్క ఆశయాల్లో ఒకటి అల్లాహ్ను అత్యధికంగా స్మరించడం. అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్లో అంటాడు, ఫైదా అరఫ్తుం అఫస్తుం మిన్ అరఫాతిన్ ఫద్కురుల్లాహ్ ఇందల్ మషారిల్ హరామ్, మీరు అరఫాత్ నుండి బయలుదేరిన తర్వాత, అరఫాత్ కూడా అల్లాహ్ స్మరణ చేసే యొక్క మహాఘట్టం, సరేనా? అరఫాత్ నుంచి బయలుదేరిన తర్వాత కూడా ముజ్దలిఫాలోను అల్లాహ్ను స్మరించాలి, జమరాత్లోను అల్లాహ్ను స్మరించాలి, తవాఫ్ చేస్తూ కూడా అల్లాహ్ను స్మరించాలి, సహీ చేస్తూ కూడా అల్లాహ్ను స్మరించాలి. అన్ని ఆరాధనలు అయిపోయిన తర్వాత మినాలో వచ్చి రాత్రి విడిది చేసే సమయంలో కూడా అల్లాహ్ను స్మరించాలి. హజ్ నుండి వెళ్ళి మీ ప్రాంతాల్లో మీరు సెటిల్ అయిన తర్వాత కూడా అల్లాహ్ను మీరు స్మరిస్తూనే ఉండాలి. కనుక సహాబాలు అడిగారు ప్రవక్త సలహా వారిని, ఓ అల్లాహ్, జిహాద్లో ఏది గొప్ప అంటే, ఏ జిహాద్లో అల్లాహ్ స్మరణ అత్యధికంగా జరుగుతుందో ఆ జిహాద్ అన్నారు. మరి సౌమ్,
ఉపవాసములు ఏది గొప్పదంటే ఏ ఉపవాసములో అల్లాహ్ స్మరణ ఎక్కువగా జరుగుతుందో ఆ ఉపవాసం అన్నారు. అదే విధంగా అడుగుతూ అడుగుతూ హజ్లో ఏది గొప్పది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హజ్లో అల్లాహ్ను ఎవరైతే అత్యధికంగా స్మరిస్తారో ఆ హజ్ గొప్పది. ఈ అశాంతం ఈ సంభాషణ విన్న హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు ఉమర్ రజియల్లాహు తాలా గారిని ఉద్దేశించి, ఓ అబూ హఫస్ అల్లాహ్ను స్మరించేవారు సకల మేళ్లను మూట కట్టుకుపోయారే అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వు చిందిస్తూ అన్నారు, అవును అని. కనుక అల్లాహ్ స్మరణ అనేది మహా ఆశయంగా ఇక్కడ ఉంటుంది. అలాగే హజ్ సందర్భంగా మనకు వ్యక్తిగత శిక్షణ కూడా లభిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, అల్ హజ్జు అష్హురుమ్ మాలుమాత్ ఫమన్ ఫరద ఫీహిన్నల్ హజ్జ ఫలా రఫస వలా ఫుసూక వలా జిదాల ఫిల్ హజ్. అల్లాహ్ ఏమంటున్నాడు, ఎవరి మీదైతే హజ్ విధి అయిపోయింది, విధి చేసుకున్నాడు ఒక వ్యక్తి, అతను కామకేళిలకు కామ యొక్క చర్యలకు పాల్పడకూడదు, పాప కార్యాలకు పాల్పడకూడదు, గొడవకు దిగకూడదు. ఎన్ని రోజులు, ఒక రోజు రెండు రోజులా కాదు, హజ్ శాంతం అలానే ఉండాలి, జీవితాంతం అలా ఉండేందుకు శిక్షణ పొంది రావాలి. కనుక ఇది మనిషికి వ్యక్తిగత యొక్క శిక్షణ కూడా ఇస్తుంది అన్న విషయాన్ని మనం తీసుకోవాలి. ఇక హజ్కి సంబంధించిన మరో ఆశయం పరలోక చింతన. బాగా గుర్తుపెట్టిన హజ్కి ఎవరైతే వెళ్ళారో వారి గురించి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఆ దృశ్యాన్ని చూశారు. దృశ్యాన్ని చూడడం వేరు, అలాగా టీవీలో గీవీలో అనేది మనిషి ఆ యొక్క దృశ్య చిత్రాన్ని తిలకించడం వేరు, ప్రత్యక్షంగా చూడడం వేరు. కనుక అరఫాత్కి వెళ్ళిన వారు గమనించి ఉంటారు, గమనించండి బాగా, ప్రపంచ నలుమూలల నుండి ఈ భాష ఆ భాష, ఈ రంగు ఆ రంగు, ఈ ప్రాంతము ఆ ప్రాంతము, ఈ జాతి ఆ జాతి అన్న తేడా లేకుండా విశ్వంలో నివసించే విశ్వాసులందరూ ముందు వచ్చి ఎక్కడ ప్రోగవుతారు, మీకాత్లలో ప్రోగవుతారు. అక్కడ సకల యొక్క మౌఢ్యాలను సకల యొక్క వారి ఆచారాల అభిప్రాయాలను అన్నిటి అక్కడే సగం వదిలేస్తారు. ఆ తర్వాత హజ్ కోసం బయలుదేరి మొత్తం హాజీలు ఏదైనా ఒక మైదానంలో ప్రోగవుతారంటే అది మినా మైదానము కాదు, అది ఇంకో చోటు కాదు, తవాఫ్లో కూడా కాదు, సైలో కూడా కాదు, కేవలం అరఫా మైదానంలో మొత్తం మంది హాజీలు హాజరై ఉంటారు. ఇది ప్రళయాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఇక్కడ రెండు దుప్పట్లలో మనం హాజరవుతున్నాం అల్హమ్దులిల్లా హజ్ కోసం. రేపు ప్రళయ దినాన ఒంటి మీద నూగు పోలు కూడా లేకుండా హజ్ర మైదానంలో కూడా మనం హాజరవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఎలాగైతే అరఫా మైదానంలో ఎవరి స్మరణలో వారు ఉంటారో, ఎవరి ప్రార్థనలో వారు ఉంటారో, ఎవరి యొక్క దువాలలో వారు ఉంటారో, ఎవరి పారాయణలో వారు ఉంటారో, ఒకడు పక్కన ఉన్నా పట్టించుకోకుండా ఎవరైతే ఆ రోజు లీనమై ఉంటారో, దానికన్నా భయంకరంగా ప్రళయ దినాన ప్రతి వ్యక్తి తన స్వవిషయములు అనేది విలీనమై ఉంటాడు. స్వభార్య గురించి కూడా అతనికి చింతన ఉండదు, సంతానం గురించి కూడా అతనికి చింతన. కనుక పరలోక చింతనను కూడా హజ్ మనలో కలుగజేస్తుంది. ఇక చివరిగా రెండు ఆశయాన్ని తెలియజేసి నా మాటను పూర్తి చేస్తున్నాను. అభిమాన సోదరులారా, హజ్ మనకు ఇచ్చే మరో ఆశయం ఐకమత్యం. ఐకమత్యం హజ్ మనకిచ్చే మరో గొప్ప యొక్క ఇది. కనుక గమనించండి, ఇక్కడ ఈ మసీదులో కూర్చున్న వాళ్ళు ఎన్ని రంగుల దుస్తులు తొడిగి ఉన్నారు. ఐకమత్యం ఉందా? దుస్తుల పరంగా ఐకమత్యం ఉందా? ఇక్కడ భావాల పరంగా ఉండొచ్చు, దుస్తుల పరంగా ఉందా? లేదు. అలాగే అనేక మసీదులో తీసుకోండి, అనేక మసీదులో తెలుగులోనే ప్రసంగాలు జరుగుతున్నాయి, అన్ని భాషల్లో కూడా ప్రసంగాలు జరుగుతున్నాయి, అవునా కదా? అయితే హజ్కి బయలుదేరి వచ్చిన వాళ్ళని మీరు గమనించండి, మొత్తం హాజీలు ఒకే రకమైన దుస్తులు, మొత్తరి యొక్క మొత్తం ప్రజల యొక్క నాలుకల మీద ఒకే నినాదం, భాషాభేదం కూడా లేదు, ప్రాంత భేదం కూడా లేదు, తెల్లని దుస్తుల్లో లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అంటూ అన్ని యొక్క తారతమ్యాలను అందు మనుషులు గీసిన యొక్క ఈ సరిహద్దు రేఖలన్నింటినీ దాటేసి మనమంతా అల్లాహ్ దాసులం, అల్లాహ్ను విశ్వసించే మనమంతా ఒక్కటే. మనలో పాక్షికమైన యొక్క కోట్ల కొలది సమస్యలు ఉండొచ్చు, అయితే ప్రధానమైన తౌహీదు కోసం అన్నిటినీ త్యాగం చేయడానికి మేము సిద్ధమని వారికి మహాశయం మీద దృష్టి ఉంటుంది. ఆ ఆశయం ఏది? హజ్. కనుక చిన్నతిగా పాక్షిక విషయాల జోడికి వెళ్ళాడు, ఈడు ఎలా నమాజ్ చదువుతున్నాడు, ఆడు ఎలా నమాజ్ చదువుతున్నాడు, రఫలేదని చేస్తున్నాడు లేదా చేస్తున్నాడా లేదా,
ఈ విషయాన్ని పట్టించుకోరు. వారి దృష్టి మొత్తం దేని మీద ఉంటుంది? హజ్ మహాశయం ఉంది కనుక వీటిని పట్టించుకోరు. కనుక దీన్ని బట్టి ఏం తెలిసేది ఏమిటంటే, మనిషి జీవితంలో ప్రార్థన అవస్థలో ఉంటూ కూడా పుణ్యప్రదంగా జీవిస్తూ కూడా ఆశయం ఏర్పరచుకోకపోతే ఈ చిన్న చితకా వాటిని తీసుకొని ముస్లిం సమాజాన్ని చీల్చి వారి మధ్యన గొడవలు పెట్టే ప్రయత్నమే చేస్తుంటాడే కానీ వారిని కలిపే ప్రయత్నం చెయ్యడు. కనుక హజ్ మనకిచ్చే గొప్ప యొక్క సందేశం ఏంటంటే, ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా అనేక మస్లకులను అవలంబించే వారు అక్కడ వెళ్ళి ఏకంగా ఐక్యంగా సమైక్యంగా అనేది అల్లా ఆరాధన నెరవేరుస్తారో, అలాగే అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ పాక్షికాలను వదిలేసి ప్రధాన విషయాల మీద దృష్టి సారించి తౌహీద్ నెలకొల్పే ప్రయత్నం చెయ్యాలి అని హజ్ మనకిస్తుంది ఈ యొక్క ఆశయాన్ని. ఇక చివరి విషయానికి మనం వచ్చేసాం, అదే అల్లాహ్ పట్ల కృతజ్ఞత. అల్లాహ్ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అల్లాహ్ మనకు సంపాదించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రాంతీయ పరంగా తీసుకుంటే కొన్ని సందర్భాల్లో వెళ్ళి కాసేపు మన ఒళ్ళుని వంచి రుకు సజ్జాలు చేసుకుంటున్నాం. సంపదపరమైన యొక్క శారీరకపరమైన యొక్క శ్రమ ఏక సమయంలో జరగడం లేదు. అలాంటి శ్రమ మామూలు స్థాయిలో కాదు సార్, హజ్కి వెళ్ళిన వారికి అది అర్థమవుతుంది. మామూలు స్థాయిలో కాదు, కఠోర స్థాయిలో మనిషి అనేది హజ్కి వెళ్ళి చేస్తాడు. అంటే వాళ్ళ నాకు ప్రసాదించిన ఈ యొక్క ఆరోగ్యానికి గాను, నాకు ప్రసాదించిన యొక్క ఈ సంపదకి గాను నేను హృదయపూర్వకంగా నీకు దాసుడై ఉన్నాను. నేను ఎంతగా ఎదిగినా, ఎన్ని హోదాల్ని నేను అధిరోహించినా, ఏ స్థాయికి నేను చేరుకున్నా, నేను నీ గులాముని తప్ప దానికి మించిన స్థాయి నాకు లేదు దేవా అని అక్కడ దీనాతి దినకతను చాటుకుంటాడు. ఈ విధంగా అభిమాన సోదరులారా, హజ్ ఆదేశాలు అలాగే ఆశయాలను యొక్క ఈ అంశాన్ని మనం ఈరోజు చర్చించుకున్నాం. కనుక ఆదేశాల పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది, ఆశయాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఆదేశాలు కేవలం జ్ఞానం కలిగి ఉంటే సరిపోతుంది ఆదేశాల కోసం, ఆశయాల్ని జీవితంలో మనం నింపుకుంటేనే మన జీవితాల్లో కానీ సమాజంలో కానీ ప్రపంచంలో కానీ మార్పు వచ్చే యొక్క అవకాశం ఉంది. ఇదే ప్రతి ఏటా హజ్ వచ్చి మనకిస్తున్న యొక్క ఈ గొప్ప ఆదేశం, అలాగే మన ముందు పెడుతున్న గొప్ప ఆశయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనడం వినడం కన్నా ఎక్కువగా అల్లాహ్ మనందరికీ పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم أعز الإسلام والمسلمين اللهم أعز الإسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا موتا الا رحمته ولا ضالا الا هديته ولا موتا الا رحمته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها ارحم الراحمين عباد الله رحمني ورحمكم الله ان الله يأمر بالعدل والاحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر وأقيموا الصلاة.